ఢిల్లీ కోట బద్దలు కొడతా, మోదీని దేశం నుంచి తరిమేస్తాం, జాతీయ రాజకీయాల్లో అడుగుపెడతా కేసీఆర్. విని 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 జర్నలిస్టుల చెవులల్లా, ప్రజల చెవులల్లా రక్తం గారుతుంది. బీజేపీ బిడ్డలారా, నశం నశం చేస్తాం. నేను హైదరాబాద్లో పేపర్ల చూసిన నర్మెట్ట జనగామ టౌన్లో ఎవడో పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిండని వచ్చింది. బీజేపీ బిడ్డలారా, మేం మంచివాళ్ళం, ఎవరిని ఏమనం, కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం, జాగ్రత్త. మేం ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు, జాగ్రత్త. మీ ఉడత ఊపులకు ఎవరు భయపడేవాడు లేడు. ఇప్పుడు 90 ml పర్ డే, పర్ వన్ అవర్ పర్ డే అంటే సరిపోదు, 90 ml పర్ వన్ అవర్ తాగే బ్యాచ్ని రంగంలోకి దింపి నశం నశం చేస్తారట. మరి జనాలను కూడా అట్లే చేస్తారా? వీళ్ళు అట్లే చేస్తున్నారు. ఇవాళ ఇదంతా ఆయన ఆయన ఈ స్టేట్మెంట్ అంత ఆవేశంగా చెప్పింది, ఎందుకంటే కార్యకర్తలు ఏడ జారిపోతారో అని. ఉండేటట్లేదు పరిస్థితి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒకటి ఆలోచించాలి. దళిత బంధు ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడండి? మీకు మీకు వస్తుందా? ఎంతమంది దళిత టీఆర్ఎస్ కార్యకర్తలకి దళిత బంధు వస్తుంది, కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి? సరే, నువ్వు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకో, అట్లీస్ట్ రూపాయి లేని ఆ దిక్కులేని ఆ కుటుంబాలకన్నా ఇవ్వాలి కదా. మాజీ ఎంపీటీసీలకి, మాజీ సర్పంచ్లకి ఏందా అడగాలి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా, మేము పనిచేస్తలేమా అని. తాగిచ్చి ఇంకో పార్టీ మీదకి ఉసిగొలుపుతున్నానంటూ నశం నశం చేస్తారట. నా కొట్లాట గులగుల పెట్టి కాదు. ఎందుకు మరి? నా కొట్లాట గులగుల పెట్టి కాదు, రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇయ్యరు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యమంటే ఇయ్యరు, ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇయ్యమంటే ఇయ్యరు. మోదీ, నువ్వు ఇయ్యకున్నా మంచిదే, రేపు రేపు మేము చూసుకుంటాం, ఈ దేశం నుంచి నిన్ను తరిమేస్తాం, మాకు ఇచ్చేటోన్ని తీసుకొస్తాం, అంతమందం తెలివి మాకున్నది. ఓ ఈ తెలివి తెలివి తెల్లారుతుంది ఎప్పటి నుంచి? 2018 నుంచి. జాగ్రత్త మోదీ, ఇది పులిబిడ్డ, మీ ఉడత ఊపులకు భయపడ. పులిబిడ్డ అట, పులిలాగానే ఉంది. మా ప్రాణం పోయినా సరే బావిల కాడ మీటర్లు పెట్టం, నువ్వేం చేస్తావో చేసుకోపో, నీ సంస్కరణలు అమలు చెయ్యం. మేము ఊదితే బీజేపీలు అడ్రస్ లేకుండా పోతారు. మార్చి తర్వాత ఒక్కో నియోజకవర్గంలో 2000 మందికి దళిత బంధు. అమ్మో, జనగామకు మెడికల్ కాలేజీ త్వరలో నియోజకవర్గాల్లో పర్యటిస్తా. ఈ జనగామకు మెడికల్ కాలేజ్ అన్న ముచ్చట 2018కి ముందు చెప్పిండు, మళ్ళీ నిన్నొచ్చి కావాలనా 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 అని అడుగుతున్నాడు. రాష్ట్రానికి కరువు అనేదే రాదు, కరెంటు సమస్య జన్మల కూడా ఉండదు. సీఎం, మారుమూల ప్రాంతాల అభివృద్ధికే జోనల్ సిస్టమ్. పోలీసులు అద్భుతంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేస్తున్నారు. ఏడా ఎవడైతే ప్రశ్నిస్తాడో నాలాంటోడు వాడిని మూసేయాలి. ఎట్లా మూసేయాలి? వీళ్ళ ఆఫీసుల చుట్టూ ఎట్లా ఇంటెలిజెన్స్ దిప్పాలి? వాళ్ళ ఆఫీసులను ఏం చేసి తొంగి చూడాలి? ఇది ఇది లా అండ్ ఆర్డర్. మారుమూల ప్రాంత ఉద్యోగులకు స్పెషల్ అలవెన్స్లు ఇవ్వాలని సిఎస్కు రివ్యూలో ఆదేశం. పోలీసుల లా అండ్ ఆర్డర్ అట, అద్భుతమైన లా అండ్ ఆర్డర్. నేరెళ్ల బాధితుల చూలే ఊచకోత, ఇది లా అండ్ ఆర్డరా? సిరిసిల్ల శంకర్ అనేటోడు కేటీఆర్ అనుచరుడు, వాడు ఆరేళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే బయటికి తీసుకొస్తారు మీరు సాధారణంగా, వాడు అన్నే తిరుగుతుండే. కనీసం వాని పైకోర్టుకు అప్పీల్కి వెళ్ళి వాని బెయిల్ కూడా క్యాన్సిల్ చేస్తలేరు. ఇది లా అండ్ ఆర్డర్ చక్కదనమ్మన్నది. అంటే ఇవాళ పసిపిల్లల ప్రాణాల మీద కూడా, పసిపిల్లల మానాలు పోతే కూడా మీరు కాపాడలేని దుర్మార్గులు. మీరు లా అండ్ ఆర్డర్ కాపాడతారా? ఇదా లా అండ్ ఆర్డర్? మానవత్వం ఉన్నోడు ఆలోచిస్తాడు. ఎంత కఠిన హృదయం ఉన్నా అమ్మాయిల మీద, పసిపిల్లల మీద ఇలాంటివి జరుగుతున్నప్పుడు మానవత్వంతో ఆలోచిస్తాడు మనిషి అన్నోడు. మీరు 6 ఏళ్ళ పసిపాపను రేప్ చేసిన బయటికి తీసుకొచ్చినట్టే మీరు ఎంత దుర్మార్గులో, ఆ ఒక్క ఇన్సిడెంట్తో అర్థమవుతుంది కదా. సిరికి ఏం న్యాయం చేసేది ఇవాళ ఈరోజు వరకు? జీరో. నీ కొడుకు నియోజకవర్గం కదా అది, ఆయన కాబోయే ముఖ్యమంత్రి అట కదా. నువ్వు ఢిల్లీకి పోగా ఆయన ఇక్కడ సీట్లో కూర్చోబెడతట్టుండు.